ఎన్నడూ లేని విధంగా ఏ అసెంబ్లీలో జరగని విధంగా అసెంబ్లీలో పుటకల మీద చర్చ జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? వైసీపీ ఇవాళ వాళ్ళ వైఫైలన్నీ కప్పి పుచ్చుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ అన్నమాట. ఎప్పుడైతే భారతీ మీద ఆరోపణలు మద్యం కానివ్వండి లేకపోతే భారతీ సిమెంట్స్ మీద కానివ్వండి అనేక రకాల ఆరోపణలు భారతీ గారి మీద వచ్చినాయి. అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాస్తవాలు బయటికి వస్తూ ఉన్నాయి. వస్తున్న క్రమంలో దాడి మొదలుపెట్టారు. లోకేష్ గారు ఇట్లా, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా, భువనేశ్వర్ గారు ఇట్లా అని చెప్పని దాడి మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే క్రమంలో రాజధాని ఇష్యూ వచ్చింది. రాజధాని నుంచి అరసవల్లి దాకా పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ రాజధాని రైతులు మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలి అని చెప్పానని దాని ఇష్యూను డైవర్ట్ చేయాలంటే మళ్ళీ అసెంబ్లీలో పుట్టుకలు తీసుకొచ్చారు. మొన్న మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఉన్నాడు బాల వీరాంజనేయ స్వామి గారిని, నువ్వు మాదిగోడికే పుట్టావా మాలోడికే పుట్టావా అని చెప్పాను. అంత దారుణమైన పదాలు వాళ్ళు అసెంబ్లీలో వాడుతూ ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యం రెండోది లేదు. మొన్న మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఓ మాట చెప్పారు, గతంలో రాజకీయాలు చాలా హుందాతనంగా చాలా సాంప్రదాయబద్ధంగా జరిగేవి, రాజకీయ కోణంలోనే మాట్లాడేవాళ్ళు, కానీ ఇవాళ అలా కాదు. ఇవాళ ఇది రాజకీయం కూడా, ఇది ఒక బూతుల రాజకీయం, బూతుల రాజకీయంగా బూతుల భారతంగా అయిపోయింది తప్ప ఇలా రాజకీయాలంటే అసహ్యమేసనే అని చెప్పిన పదం వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడారంటే ఇలా రాజకీయాలని గతంలో లేని విధంగా ఈరోజు కొత్త రాజకీయాలను తీసుకొచ్చి, కొత్త బూతులు తీసుకొచ్చి, కొత్త సాంప్రదాయం తీసుకొచ్చి ఇంత దౌర్భాగ్యంగా ఈ 3.5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీ వ్యవస్థనే నాశనం చేసింది. నిజంగా చెప్పాలంటే వ్యవస్థనే నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ వైసీపీ వాళ్ళది. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు మా ప్రాంతానికి వచ్చి మా దేవుణ్ణి అంటే దేవుళ్ళలో కూడా మా మీ అని భేదాలని సృష్టించడానికి చూడటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? మనుషుల్నే నువ్వు వాళ్ళకు పుట్టావా ఏళ్ళకు పుట్టావా అని మాట్లాడేవాళ్ళు దేవుణ్ణి మాట్లాడతానికి కార్చింది. గతంలో కొడాల నాని కూడా మాట్లాడాడు, మెడకాయ పోతే ఆంజనేయస్వామికి ఏమైంది, చేతులు పోతే ఆ విగ్రహానికి ఏమైంది, కాళ్ళు పోతే ఈ విగ్రహాలకి ఏమైంది అని గతంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకా ఆయన మాట్లాడాడంటే ఇంకా ఆశ్చర్యం ఏం లేదు, ఇందులో ఆశ్చర్యపడాల్సింది కూడా లేదు. ఇంకా ఈ 1.5 సంవత్సరాలు ఎలా భరించాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా వీళ్ళ మాటలు విని ఓర్పు పట్టాలనేది రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి నిన్న అసెంబ్లీలో చూసాం. ఆయన మాట్లాడతాడు, మనకి ఆయన ఎవరు, కిటికీలు తలుపులు లేవు, ఇది బుగ్గన తలుపులు లేవు అసెంబ్లీలో, అది ఏసీ సెంట్రల్ హాల్, అది దానికి కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన, ఉండి అది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఏ శాఖ మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాదండి, వాళ్ళ పరిపాలనే లేదు. ఇవాళ అంబటి రాంబాబు నాయుడు నీటి వనరుల పారుదల శాఖ ఇచ్చారు, ఆయనకు దాని మీద అవగాహన లేదు. మొన్నటిదాకా ఆయన ఉన్నాడు కొడాల నాని, సన్నబియ్యం అన్నాడు ఆ బియ్యం అన్నాడు ఆయన దిగిపోయాడు. ఇప్పుడు ఏమో విడుదల రజని, చిడదల రజని ఒక ఆవిడ వచ్చింది. ఈవిడ ఎక్కడ మొన్న 2 ముగ్గురు ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా డెలివరీ అవ్వక చనిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారా లేరా, మందులు ఉన్నాయా లేవా, సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అని చెప్పినది అవగాహన లేదు. అలాగే ఇవాళ ఏముంది, హోంశాఖ మంత్రి ఉంది ఆయన వనిత గారు, ఆమంటది ఎక్కడ రేపు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటల జరిగింది, ఎలా జరిగింది, మేమన్నీ పరిశీలిస్తామంటది. అంటే ఆ ఇష్యూ ఇన్సిడెంట్ జరిగినాక వారం రోజులు కూడా అదే పరిస్థితి మాట్లాడుతుంది. వీళ్ళకి ఎవరికి అవగాహన ఉంది? అయితే ఒకటి మాత్రం ఉంది అవగాహన, జగన్మోహన్ రెడ్డి ఏ స్లిప్ అయితే రాసిస్తే ఆ స్లిప్ని చదవటం వరకు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనమ్మని అందరినీ తిట్టడం వరకు వీళ్ళకి తెలిసింది ఒకటే ఈ రాష్ట్ర మంత్రులకి. నేను ఇది మాత్రం, ఈ కల్చరు ఇప్పటికైనా ఈ వైసీపీ వాళ్ళతో అంతం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇదే గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ రాజధాని రైతుల దండుయాత్ర కాదు అది, ఉత్తరాంధ్ర మీద దండయాత్ర, అలాగే వీళ్ళు మనుషులు కాదు దెయ్యాలు మా మీద దండయాత్రగా వస్తున్నాయని చెప్పి ఒక కామెంట్ చేశారు. అది ఒక లెక్క అయితే కనుక, రెండోది వచ్చేదలికి వైజాగ్కి ఎట్టి పరిస్థితుల్లో మేము రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది మేము అక్కడికి తీసుకెళ్ళబోతున్నాం వచ్చే ఎకనామిక్ కేర్ని అని చెప్పి రెండు వ్యాఖ్య చేశారు. అసలు ఈ రెండు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అమర్నాథ్ గారు మాట్లాడతాడండి, ఇవాళ వాళ్ళు చేసేది శాంతియుతమైన పోరాటం. 1000 రోజుల నుంచి చేసినా ఎక్కడా కూడా వాళ్ళు హింస చేయలేదండి. వాళ్ళు గాంధీ మార్గంలో పోతూ ఉన్నారు. మీరు జుట్లు బట్టి ఈడ్చినా,
ప్రెగ్నెన్సీ వాళ్ళ పొట్టలో తన్నినా మీరు ముళ్ళకంపల్లో పెట్టి ఈడ్చినా కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేసిన దారుణాలు వాళ్ళు మొదలుపెట్టిన దగ్గర నుంచి అమరావతి ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మీరు పోలీసులను వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అనేక రకాల దాడులు మహిళల మీద చేశారు మీరు ఇంతకన్నా నీచమైన రాజకీయం రెండోది ఉండదు అలాగే వాళ్ళు ఆ రోజు వాళ్ళు తిరుపతి యాత్ర పెట్టుకున్నప్పుడు కూడా మీరు కనీసం టాయిలెట్లు వానివ్వకుండా మహిళల్ని అలాగే రోడ్డు మీద నడి రోడ్డు మీద భోజనాలు ప్లేట్లు పెట్టుకొని భోంచేసినటువంటి పరిస్థితి మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా వాళ్ళు శాంతియుతంగా ఓర్పుగా నేర్పుగా వాళ్ళు వాళ్ళ పోరాటం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు అమర్నాథ్ గారు మాట్లాడతారు మరి ఆయన తినేది అన్నమో ఏమో నాకు తెలియదు కానీ ఇవాళ వాళ్ళు అరసవల్లి వరకు పెట్టుకున్న పాదయాత్ర కూడా మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా వాళ్ళ పాదయాత్ర వాళ్ళు సజావుగా సాగుద్దు తప్ప వాళ్ళు ఎటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు చెయ్యరు వాళ్ళు దెయ్యాలి కదండి అది శాంతియుతమైన ఉద్యమం తప్ప దండయాత్ర కాదు అయితే నేను ఒకటి మాత్రం ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా ఒక్క రాజధాని ఏడవలేని మీరు మూడు రాజధానులు ఏమేడుస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే అనక సంవత్సరానికి 1000 కోట్లు కూడా రాజధానికి కేటాయించే పరిస్థితిలో లేదు రాష్ట్రం అలాంటిది 100 కోట్లు కేటాయించాలంటే ఎలా అందుకే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే గనక ఇంత ఖర్చు ఉండదు అదే వైజాగ్ అయితే 10000 కోట్లు ఖర్చు పెడితే అనక సుందరమైన రాజధాని తయారవుతున్నాం అనకే అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అంటే మీరు ప్రతిపక్షంలో ఉండగానేమో 33000 ఎకరాలు సరిపోతుంది అమరావతి రాజధాని నేను ఒప్పుకుంటున్నాను నడిబొడ్డున ఉంది మీరు 33000 ఎకరాలు సమకూర్చుకోండి రాజధాని ఇక్కడే నేను కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నా మద్దతు ఇస్తున్నా అని మాట్లాడావు అంటే నీకు రెండు నాలుకలు ఉన్నాయా నువ్వు నిజంగా నువ్వు అందరినీ కులాలో మతాలో పెట్టి వేరువేర్లు పెట్టి మీరు తిడతా ఉన్నారు నీకు నిజంగా మానవత్వం అనేది లేకపోతే మన వాళ్ళు మాట్లాడతాం నీకు ఒక అబ్బామ్మకు పుట్టినవాడు అయితే సీఎం అని అయినా కూడా ఇవాళ ఆ మాట అనాల్సి వస్తుంది నువ్వు ఆ రోజు మాట్లాడిన మాట ఏంది ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు ఒక్క రాజధానికి నువ్వు 1000 కోట్ల 100 కోట్ల 100000 కోట్ల నీకు మూడు రాజధానులకి తక్కువ పడతాయి ఒక రాజధానికి ఎక్కువ పడతాయి అని మాట్లాడటానికి అక్కడ రాజధానిలో ఇవాళ మీరు కూర్చొని నడుపుతున్నటువంటి అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది మీరు కూర్చున్న సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది అక్కడున్న కోర్టు చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఇవాళ ఇదంతా కూడా ఎవరి కష్టమో అంటే అమరావతి రైతుల కష్టం అమరావతి రైతులు వాళ్ళు ఎవరికో చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఇంకొకరికో వాళ్ళు భూములు ఇవ్వలా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఇచ్చారు ఇవాళ అన్ని రాష్ట్రాలు మా రాజధాని పలానా చోట అని చెప్పుకుంటా ఉన్నారు మన దౌర్భాగ్యం మన రాజధాని ఎక్కడంటే ఎక్కడ చెప్పుకోవాలండి మాకు మూడు రాజధానులు ఉన్నాయి సిగ్గుంది అసలు మీకు మూడు రాజధానులు అని చెప్పుకోవాలా ఎలా ఎలా చెప్పు పరిపాలన ఒక చోట వికేంద్ర అది ఒక చోట ఇది ఒక చోట కోర్టు ఒక చోట అసలు ఇదేమన్నా మనుషులు చేసే పని అని అర్థం ఉందా అవగాహన లేని వాడిని 16 ఏళ్ళు జైల్లో ఉండోడిని తండ్రి చనిపోగానే సంతకాల కోసం కూర్చున్న దుర్మార్గుణ్ణి అక్క అమ్మని చెల్లిని ఎక్కడో ఇంకొక రాష్ట్రం తరిమేసిన దరిద్రుణ్ణి ఇంకా ఇంతకన్నా బాగా మాట్లాడతాడని కానీ ఇంతకన్నా మూడు రాజధానుల మాట ఉపసంహరించుకొని ఒక రాజధాని అంటాడని కానీ మేము అనుకోవట్లేదండి బాగుపడతాడు బాగు చేస్తాడు రాష్ట్రాన్ని అని మేము అనుకోవట్లేదు అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిజంగా చెప్పగలుగుతున్నామండి అమరావతే రాజధానిగా ఉంటుంది కోర్టు అనేక సార్లు మీకు తీర్పు అనేక సందర్భాల్లో మీకు అక్షంత లేసింది ఇప్పుడు మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో తెలుగుదేశం వాళ్ళు భూములు కొన్నారు అని చెప్పని నేను ఆ బుగ్గలోడు ఒకటి చదువుతున్నాడు లెక్కలు కానీ మీ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలైంది మీరేం బీకారు అక్కడ అవినీతి జరిగితే మీరు ఎందుకు బయటికి తీయలేదు అక్కడ రాజధాని భూములు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనుక్కొని వ్యాపారాలు చేస్తుంటే మీరేం చేశారు 3.5 సంవత్సరాలు తీయండి మీకు దమ్ముంటే బయటికి తీయండి కోర్టు కూడా మీరు ఉపసంహరణ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీకు ఎందుకనంటే సమాధానం చెప్పలేక అక్కడ ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ అవినీతి కానీ అక్కడ జరగలేదు స్వచ్ఛందంగా అమరావతి రైతులందరూ కూర్చొని వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని మనం ఈ రాష్ట్రానికి ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇస్తున్నాం ఈయన అభివృద్ధి చేస్తాడు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇస్తే దాన్ని ఇవాళ మీరు వైజాగ్లో భూములు కొనుక్కొని వైజాగ్లో భూములన్నీ ఆక్రమించుకొని అక్కడ మీరంతా అవినీతి దందావాడు ఒకడు ఉన్నాడు చుంచుమహోడు విజయసాయిరెడ్డి గాడు వాడు ఇవాళ భూములన్నీ అక్కడ వ్యాపారం వాడు అల్లుడు ఇవాళ ఒకటి చూడండి రాష్ట్రంలో వ్యాపారం చేసేదంతా కూడా విజయసాయిరెడ్డి గాడు వాడి అల్లుళ్ళు వాడి సంతానం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య వీళ్ళందరూ కలిపి వ్యాపారాలు చేసుకుంటా వైజాగ్ని వాళ్ళ ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తరలిస్తే వైజాగ్లో వాళ్ళు ఆక్రమించుకున్న దానికి వాళ్ళు ఒక 1000కి 2000 2000కి 10000 అలా మీరు అంత ఆస్తులు పెంచుకోవడానికి మీరు సంపాదించుకోవడానికి వీళ్ళు వైజాగ్ అంటున్నారు తప్ప
వాస్తవంగైతే మీరు రాజధాని డెవలప్ చేసే ఆలోచన గనుకుంటే ఇవాల ఉన్న రాజధాని నిజంగా మీరు గ్రాఫిక్స్ అన్నారు మీ బొంద అన్నారు అవి అన్నారు మీరు కూర్చున్నది గ్రాఫిక్స్ ఎట్లా అవుతుంది అంటే మీరు గ్రాఫిక్స్ లో కూర్చోనే అసెంబ్లీ నడుపుతున్నారా మీరు గ్రాఫిక్స్ లో కూర్చోనే పరిపాలన చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఉన్న వాస్తవాల కళ్ళకు కనపడతా ఉంటే అయన్ని ఏదో మీరు భూతద్దంలో చూపించినట్టు నేను అసెంబ్లీలో మాట్లాడుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు నిజంగా ఇంత తెలివి తక్కువతనంగా ఇంత ఎదురు దాడితో వీళ్ళు ఈ రకంగా పరిపాలన చేస్తున్నారు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడేది మీరు గ్రాఫిక్స్ చరిత్ర మీది అవినీతి చరిత్ర మీది వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీరు ఇవాళ మద్యం భాగవతాలు మీయి ఇవాళ వేల కోట్ల రూపాయలు వైజాగ్లో సంపాదించుకున్న మీరు ఇవన్నీ మీరు చేస్తున్నది గాక ఇవాళ ఈ రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచి యువతకు ఉద్యోగాలు లేక యువతను నిర్వీర్యం చేసి యువతని రోడ్డు మీద పడేసి ఇవాళ యువత ఉద్యోగాలకి మేము గ్రామ వాలంటీర్లకు ఇచ్చామంటే గ్రామ వాలంటీర్లకి మీరు ఉద్యోగాలు కాదు మీ పార్టీ వాళ్ళకి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించుకున్నారు ఇది గ్రామ వాలంటీర్లకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదండి మీ పార్టీ వాళ్ళు వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పించడం జరిగింది తప్ప యువతకి ఎక్కడ మీరు ఉద్యోగం కల్పించింది లేదు యువతని వాళ్ళు మీరు పక్కదారి పట్టించే ఆలోచన మాత్రం చేయొద్దు దయచేసి ఇప్పటికైనా వాస్తవంలోకి రండి కులాలని మతాలను అడ్డం పెట్టుకొని మీరు బూతులు తిట్టొద్దు పుట్టుకల గురించి అసలు తిట్టొద్దు తిడితే మీకు పుట్టకత్తులు లేకుండా పోతాయని నేను ఈ సందర్భంగా చివరిగా ఒక ప్రశ్న అండి రోజా గారు మాట్లాడుతూ లోకేష్ అంటే ఇక ఆమె వాడినే వాడలేకపోతున్నాను లోకేష్గా ఒక పిల్ల బచ్చా అలాగే కొడాలి నాని గడ్డంలో తెల్ల వింటరగా పేకలేరు అని మాట్లాడటం అసలు ఈ భాషని ఎలా చూడొచ్చు అంటారు ఒక రాజకీయ నాయకులు వాడదగిన భాష అంటారా ముఖ్యంగా మహిళలు వాడదగిన భాష అంటారు అవి ఏమండి రోజా గురించి మాట్లాడితే నిజంగా మా విలువలు మేము మా స్థాయి మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే రోజా ఒకప్పుడు తెలుగుదేశం ఆమెకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం ఆమెని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటే ఆ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఇవాళ నువ్వు జబర్దస్తి ప్రోగ్రాములు చేసుకుంటా నువ్వు ఎట్లయితే అక్కడైతే ఏం వేషాలు వేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అదే తీరు నువ్వు ఇప్పటికే మంత్రి పదవి ఇచ్చినా కూడా నువ్వు రాజకీయాల్లో అదే మాట్లాడుతున్నావు అంటే అంతకన్నా అర్థం లేదు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు రోజాకు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు ఆయన అడ్మినిస్ట్రేషన్ అసలు ఆ పవర్ ఎవరు పరిపాలన చేయలేరా అనిలాగా నువ్వు తెలుగుదేశంలో ఉండగా అన్నావు ఇవాళ మళ్ళా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారిని అదే నోటితో తిడుతున్నావు విలువలు లేని రోజా విలువలు లేని రాజకీయాలు చేస్తూ ఉంది విలువలు లేని బ్రతుకు బ్రతుకుతూ ఉంది ఆమెకి ఆమెని రాష్ట్ర ప్రజలందరూ ఎంత చీకొట్టినా ఎన్ని నిన్న చూశారు మీరు ఆమెకి ఇది పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు ఏం చేస్తుందండి పర్యాటక శాఖని ఆమెకు ఉపయోగపెట్టుకొని ఆమె టూరిజాలు ఆమె తిరుగుతా ఆమె ఎంజాయ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆమె పర్సనల్గా ఆమెకు ఉపయోగపెట్టుకుంటుంది ఆ శాఖని ఆమె ఎంజాయ్ చేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు ఇట్లాంటి ఆమె మాట్లాడింది అని అంటే దానికి అర్థం లేదు రోజా మాటలకు అసలు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా అసలు రోజా ఒక మనిషిలో లెక్క కూడా కాదు అట్లాంటి రోజా గురించి మేము మాట్లాడటం కూడా అనవసరం.